సావిత్రి భైపూలే 190వ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లిలో అఖిల భారత కుల అసమానత నిర్మూలన సమితి పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ గోదావరి ఖనిలో ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహమ్మద్ షా నవాజ్ ఖాన్ అధ్యక్షత వహించారు మరియు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేఏఎన్ఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ రాజు అన్న మరియు టీఎస్డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 1948 ఒక సంవత్సరంలో పూణేలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు. దాని తర్వాత అగ్రవర్ణ కులాల వారు ఆమెపై ఎన్నో భౌతిక దాడులు చేశారు. కుర్దా బండలు కూడా ఆమెపై వేశారు. కానీ ఆమె భౌతిక దాడులను తెలియజేస్తూ ప్రజల్లో ఆమెపై అవగాహన సదస్సులు కూడా మనమందరం నిర్వహించుకోవాలి. ఆమె చెప్పినటువంటి సందేశం ఏమిటి, ఏ విధంగా అక్షరాస్యత రేటు పెరగాలి, ఏ విధంగా మహిళల యొక్క అభివృద్ధి పెరగాలి, ఏ దేశంలో అయితే ఏ ప్రాంతంలో అయితే మహిళల యొక్క విద్య అక్షరాస్యత రేటు పెరుగుతుందో ఆ యొక్క దేశం అభివృద్ధి కావాలన్నది. కావున ఈరోజు ఆమె యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క